ప్రైజ్ ది లార్డ్ దేవునికి మహిమ కలుగును గాక ప్రభువును ప్రియమైన దేవుండ్రలారా మీ అందరికీ ప్రభు నామమున నమనాలు తెలియపరుస్తున్నాను ఈ రోజు దేవుని వాగ్దానము దుఃఖపడే వారు ధనులు వారు ఓదార్చబడరు మత్తయి వార్త 5:4 ప్రభువును ప్రియులారా ఈ రోజు మరి ప్రభు స్వయంగా మరి ప్రభువే మాట్లాడుచున్నాడు ఏమని మాట్లాడుచున్నాడు అంటే దుఃఖపడే వారు ధనులు వారు ఓదార్చబడతారని ప్రియులారా ఈ రోజు దేవుడు మరి మాట్లాడుచున్నాడు ఆమేన్ ప్రభువును ప్రియులారా మరి ఈ లోకాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే చాలా మంది మరి అనేక రకాలుగా మరి దుఃఖపడుతూ ఉంటారు అనేకమైన సమస్యలు బట్టి ప్రియులారా మరి వేదన చెందుతూ ఉంటారు బాధపడుతూ ఉంటారు మరి అప్పుల్లో మర్చిపోకొని అలాగే అనారోగ్య సమస్యలలో మర్చిపోకొని అలాగే పాప బంధకాల్లో మర్చిపోకొని అలాగే ప్రియులారా మరి తల్లిదండ్రులను కోల్పోయినటువంటి బిడ్డలు కానీ బిడ్డలను కోల్పోయిన తల్లిదండ్రులు కానీ ఈ రకంగా చూస్తే ప్రియులారా మనిషికి అనేకమైన సమస్యలు ఉంటాయి ప్రియులారా అనేకమైన సమస్యల సుడిగుండంలో మనిషి చిక్కుకొని ప్రియులారా వేదన చెందుతూ ఉంటాడు దుఃఖపడుతూ ఉంటాడు ఈ లోకంలో ఓదార్చే వారి కోసం ప్రియులారా మరి ఓదార్పు కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాడు కానీ ఎవరు కూడా ప్రియులారా ఓదార్చేవారు లేక ప్రియులారా ఎంతగానో మరి కుమిలిపోతూ ఉంటాడు అయితే ఈ రోజు మరి దేవుడు అలాంటి వారికి ఒక శుభవార్త తెలియపరుస్తున్నారు ఏమనంటే దుఃఖపడేవారు ధన్యులని దేవుడు మాట్లాడుతున్నారు ఎవరైతే మరి ఆ రీతిగా దుఃఖపడుతున్నారో వేదన చెందుతున్నారో మీరందరూ ధన్యులు ఎందుకంటే మీరు ఓదార్చబడతారని దేవుడు మాట్లాడుతున్నారు ఎవరు మిమ్మల్ని ఓదారుస్తారంటే ఈ లోకంలో మనుషులు మిమ్మల్ని ఓదార్చకపోవచ్చు కానీ ప్రియులారా ప్రభువే మరి మిమ్మల్ని ఓదారుస్తారని మరి ప్రభువు తెలియపరుస్తున్నాడు కనుక ప్రియులారా మీకు ఓదార్పు కావాలంటే మరి చూడండి ఎవరైతే మరి ప్రభువు చెంతకు వస్తారో ప్రభు యొక్క పాదాలు చెంతకు వస్తారో ప్రభువుని ఆశ్రయిస్తారో వారికి ప్రియులారా మరి ఖచ్చితంగా మరి ప్రభు మరి ఓదార్పునిస్తారు ఈరోజు ఒకవేళ మీ దుఃఖంలో ఉన్నావేమో వేదనలో ఉన్నావేమో మరి బాధలో ఉన్నాయేమో శ్రమల్లో ఉన్నాయేమో అయితే ఈరోజు నువ్వు ప్రభు చెంతకర ప్రభు పాదాల దగ్గర మోకరించి ప్రభు నన్ను ఓదార్చేవారు ఈ లోకంలో ఎవరు లేరయ్యా కాబట్టి నాకు ఓదార్పు కావాలా అని చెప్పి నువ్వు ప్రభుని అయినప్పుడు ఖచ్చితంగా పిల్లరా మరి ప్రభు నిన్ను ఓదారుస్తానని ఈరోజు మరి ప్రభునితో స్పష్టంగా మాట్లాడుతున్నాడు దేవుడి మాటలు దీవించిన దాక ఆమెన్ ప్రార్థన చేసుకుందామా ప్రార్థన కృపా కనికరమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ పరిశుద్ధమైన పాదములకు స్తోత్రాలు చెల్లిస్తున్నా ఈ రోజు ప్రభు మీరు ఇచ్చినటువంటి వాగ్దానం బట్టి తండ్రి మీకే స్తోత్రాలు ప్రభు మీరు స్పష్టంగా మాట్లాడుతున్నారనైనా దుఃఖపడే వారి ధనులు వారు ఓదార్చబడతారని మీకు తెలియపరుస్తున్నారు తండ్రి మీకు వందనాలు ఈ రోజు ప్రభునైనా మీ ప్రియ వీళ్ళందరి జ్ఞాపకం చేసుకుంది ఎవరైతే నైనా దుఃఖంలో ఉన్నారో వేదంలో ఉన్నారో బాధల్లో ఉన్నారో శ్రమల్లో ఉన్నారో అయ్యా తండ్రి ఈ లోకంలో ప్రభు ఓదార్చేవారు లేక ఎవరైతే నన్ను కుమిలిపోతున్నారు అటు వారందరూ మీరు జ్ఞాపకం చేసుకొని నన్ను ప్రతి ఒక్కరిని అయ్యా మీరు ఓదార్చి వారి కన్నీటిని ప్రభు మీరే అయ్యా తిరుగుతుడమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి ఆమేన్ దేవునికి మహిమ కలుగును గాక గాడ్ బ్లెస్ యూ